can the bands. ఏమండి, నేను నెల రోజులు మీకు వంట చేసి పట్టిస్తే మీరేమిస్తారు? నేనేమి ఇవ్వలేను, కానీ ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు 10 లక్షలు నీకు ఇస్తారు. హలో, నేనండి మీ జానుని. చెప్పు జాను, ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నా, కానీ అర్జెంటుగా వచ్చి మీరు నన్ను తీసుకెళ్ళండి. అదేంటి, ఎన్ని 2 రోజులు కూడా కాలేదు, పైగా చాలా కాలం కదా మీ పుట్టినరోజు. 4 రోజులు ఉండరా? మీరు అర్జెంటుగా వచ్చి ముందు నన్ను తీసుకెళ్ళండి. నన్ను వదిలి ఉండలేకపోతున్నావా? అదేం కాదండి, ఇక్కడ నాకు బోర్ కొడుతుంది. అప్పుడేనా? అంటే మా అమ్మ నాన్న అన్న వదిన అక్కతో గొడవ పడ్డానండి. ఏంటో, మీతో గొడవ పడ్డా ఉన్న మజా వీళ్ళతో రావడం లేదు. కడుపులో మంట, ఇంకా తిన్నది అరగడం లేదు డాక్టర్. ఇంకా అంతే డాక్టర్. ఎసిడిటీ వల్ల వస్తుంది అది. నువ్వా డాక్టర్? నేనా? మీరేనండి. ఆ విషయం నేను చెప్పాలి, నువ్వు చెప్పకూడదు. నాకు బీజు బొక్క. మీరే చెప్పండి, ఎలాగ బొక్క నాకే కదా. చూడమ్మా, ఇదంతా ఎసిడిటీ వల్ల వస్తుంది. నేను చెప్పలే, సారీ సార్. కారాలు మసాలాలు తగ్గించాలి, నాన్ వెజ్ కూడా మానేయాలి. విన్నావా, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేయమన్నారు. అంటే రేపటి నుంచి నన్ను కాల్ చేయడం కూడా మానే. అది చెప్పండి డాక్టర్ గారు, లేదంటే మీ ఫీజు ఒక. హలో, హాయ్, అందరికి నమస్కారం. నేను మీ రాజీవ్ కనకార. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. హాయ్ గైస్, దిస్ ఇస్ చలాకీ చంటి. ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను సత్యం రాజేష్. ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ వేణు. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మీ పుట్టినరోజు కదా, ప్రేమతో రవ్వ లడ్డూలు చేస్తాను, తింటారా? అమ్మో, నీ రవ్వ లడ్డూలు తింటే నా పళ్ళు సగం రాలిపోతాయి. తినకపోతే మొత్తం పళ్ళు రాలతాయి. తింటారా? తినరా? తింటాను. నా బంగారు మొగుడు. ఏమండి? అమ్మో, ఇది వచ్చిందండి నాకు తలకి వచ్చినట్టే. ఏమండి, వారం రోజుల నుంచి గమనిస్తున్నాను, నేను వచ్చినప్పుడల్లా కళ్ళ చూడేందుకు పడుతున్నారు. అదే డాక్టర్ తలనొప్పి వచ్చినప్పుడల్లా కళ్ళద్దం పెట్టుకోమన్నాడే. ఏమండి, ప్రియురాలకి పళ్ళానికి తేడా ఏంటండి? చాలా తేడా ఉంది. ప్రియురాలు పువ్వు లాంటిది, ఎంత కొట్టినా దెబ్బ తగలదు. మరి పెళ్ళమా? పెంకు లాంటిది, కొట్టిందంటే బొక్కాడాల్సిందే.